హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఎస్టర్డే అయితే నేను ఇలా బ్లాగ్ చేయలేదండి. ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది 10:30 అయిపోయింది టైం. ఎస్టర్డే నేను బ్లాగ్ ఎందుకు చేయి, ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఫుల్ నాయిస్ అనమాట, మట్టి అదంతా తోలుకుంటూ సెట్ చేసుకుంటూ ఉన్నారు. సో నేను ఎలాంటి బ్లాగ్ చేయలేదు. అండ్ సమ్మర్స్ కదా, ఫుల్ స్వెట్ వస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే ఫుల్ నాయిస్ వస్తుంది. అలానే విండోస్ తీసామా, నాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. నేను ఇంకా కొంచెం విండో తీసే ఉంచాను. అండ్ మీరేమనుకోవద్దు, సమ్మర్ అయ్యే వరకు ఇలాగే చిన్న చిన్న నాయిస్లు వస్తూ ఉంటాయి. అండ్ నిన్న వీడియో చేయలేదండి, వీడియో చేయలేదు. అండ్ ఈవినింగ్ కి నేను రియలైజ్ అయ్యానమాట. ఏమనంటే మనకి నాయిస్ వినిపిస్తుందని వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు వదులుకోరు కదా, మనం ఎందుకు వదులుకోవాలి మన వర్క్ అని చెప్పి నాకు అనిపించింది. అందుకే నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేసేసాను. నేను ఎలా ఉంటున్నాను అనేది మీకు చూపించటమే కదా వ్లాగ్స్ అంటే. సో ఎలా ఉంటున్నాను అనేది చూపించడానికి మళ్ళీ నాయిస్ ఉంది నాయిస్ లేదు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు అని అనిపించింది. సో అందుకే మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు వాళ్ళు ఎవరూ రాలేదు, మేబీ హాలిడేనో, వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏదో అయ్యి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో మార్నింగ్ లేచి నేను ఒక వీడియో రికార్డ్ చేసేసుకున్నాను. అంటే నేనేమనుకున్నానంటే వాళ్ళు వచ్చేసేసరికి నేను ఒక్క వీడియో అయినా రికార్డ్ చేసుకుని ఉంచుకుంటే బెటర్ కదా అని నేను రికార్డ్ చేసేసుకున్నాను. కానీ వాళ్ళు ఇంకా రాలేదు, 10:30 అయినా నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్స్ కాబట్టి హెయిర్ ఇలా ఉంటే చచ్చిపోతాం, ఇంకా గాలి ఆడుకోకుండా అయిపోతాం. సో ఫస్ట్ హెయిర్ సెట్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేసేస్తాను. పిల్లోస్ అవన్నీ సర్దాలి. ఫస్ట్ అయితే పిల్లోస్ అవన్నీ సర్దాలి. అండ్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను మీతో మాట్లాడతాను. బెడ్ అయితే సెట్ చేసేసాను. ఇప్పుడు నేను ఫ్రెష్ కూడా అయిపోయానండి, బాత్ చేసి వచ్చాను. బాత్ చేసి వచ్చినాక ఈ చిన్న పని మిగిలిపోయింది, అది ఒకటి చేసేసాను. అండ్ ఇప్పుడు నేనైతే నాకు ఐబ్రోస్ అండ్ ఫేషియల్ హెయిర్ ఒకటి, ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను. చూసారు కదా స్వెట్ ఎంత వస్తుందో అసలు, సమ్మర్స్ కదా తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, ఐబ్రోస్ చేసుకుందాం అనుకున్నాను కానీ పవర్ పోతూ వస్తూ ఉంది, అస్సలు బాగాలేదు. ఇప్పుడే వచ్చింది, మళ్ళీ ఎంతసేపు ఉంటుందో తెలియదు.
సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ అది ప్రిపేర్ చేసేసుకున్నాను. నేనేమి ప్రిపేర్ చేయలేదు ఎక్కువ, రైస్ ఒక్కటే వండాను. అండ్ తేజ లేరు ఎలాగో, నేను ఒక్కదాన్నే కాబట్టి. ఏమి తర్వాత ఐబ్రోస్ అలాగే అప్పర్ లిప్ చేసుకుంటాను, మీరు చూద్దరు కానీ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లంచ్ చేసేసాను, ఫ్యాన్ ఆఫ్ చేశాను ఇప్పుడే. సో ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేశాను, బట్ ఫ్యాన్ ఆఫ్ చేస్తే అస్సలు ఉండలేకపోతున్నాం. సో ఫ్యాన్ ఆన్ చేసి నేను నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఐబ్రోస్ చేసేసుకుంటాను, చూసేద్దరు కాను. నేను ఫస్ట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నానండి. పౌడర్ అప్లై చేసుకుంటే మనకి ఏమన్నా స్వెట్ కానీ గ్రీస్ కానీ ఉంటే పోతుంది. అది ఉండి మనం చేయాలంటే కనుక మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ పౌడర్ అప్లై చేసుకోండి. తర్వాత ఒక నార్మల్ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకుని ఇలా నాట్ చేయాలి, చూసారు కదా. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ అలాగే ఉంచి సెకండ్ హ్యాండ్ తో ట్విస్ట్ చేయాలి. 30 times వరకు ట్విస్ట్ చేయాలండి. అలా చేస్తే బాగుంటుంది, బాగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఒక హ్యాండ్ అనేది కదలకూడదు, ఇంకో హ్యాండ్ మూవ్ అవ్వాలి. సో ఇట్ సైడ్ చూపిస్తాను, మీకు క్లియర్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనం హెయిర్ రూట్ ఎట్ సైడ్ ఉంది అనేది, హెయిర్ గ్రోత్ ఎట్ ఉంది అనేది అట్ సైడ్ నుంచి చేయాలి. సో ఇలా చేసుకున్నట్లయితే హెయిర్ త్వరగా వస్తుంది మనకి, అంటే రిమూవ్ అవ్వటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేను మీకు డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తున్నాను ప్రతిసారి. సో మనం రైట్ సైడ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పుల్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేస్తుంటే రైట్ సైడ్ పుల్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా టూ హ్యాండ్స్ ఎప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు, అయిపోయిన తర్వాత ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్లే మనకి హెయిర్ అనేది నీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పైన అంతా అయిపోయినాక నేను కింద ఐబ్రో వచ్చేసి ప్లక్కర్ తో యూజ్ చేస్తున్నానండి. సో ప్లక్కర్ గానీ ట్వీజర్ గానీ అంటారు కదా, ఇది మనకి బయట ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది. సో ఇది యూజ్ చేసి కింద చేస్తున్నాను. కొంతమంది కింద కూడా ఐబ్రోతోనే థ్రెడ్ తోనే చేస్తారు, కానీ అది నాకు కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తుందండి, ఎందుకంటే నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్, స్కిన్ తెగుతుందేమో అని భయం నాకు. అందుకని నేను ట్వీజర్ తో చేస్తాను. ఇది ఈజీగానే ఉంటుందండి, చక్కగా వచ్చేస్తుంది. ఐబ్రో లైన్స్ అయితే చాలా నీట్ గా వస్తాయండి. థిక్ ఐబ్రోస్ ఉన్నాయి అంటే గనక, అంటే బ్రాడ్ గా ఉంది ఐబ్రోస్ అంటే గనక, మనం ఫేస్ ఫీచర్ అనేది చాలా చిన్నవాళ్ళలాగా కనిపిస్తాము. ఇది ఒక మంచి టిప్, మీరు అబ్జర్వ్ చేయండి. ఈసారి చూసారు కదా నీట్ గా వచ్చేసింది. ఇప్పుడు నేను అప్పర్ లిప్ చూపిస్తాను. అప్పర్ లిప్ కూడా సేమ్ అంతేనండి, థ్రెడ్ తీసుకుని 30 times వరకు మనం ట్విస్ట్ చేయాలి. తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చేస్తుంటే రైట్ సైడ్ పుల్ చేయాలి, రైట్ సైడ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పుల్ చేయాలి. ఇది చూడటానికి కొద్ది కష్టంగా అనిపిస్తుంది, కానండి యూజ్ చేయటం అంటే మనకి అలవాటు అయ్యింది అంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫోర్ హెడ్ మీద అలా చేయటం నేర్చుకోండి, వచ్చిన తర్వాత ఐబ్రోస్ దగ్గరికి వెళ్ళండి. సో ఫోర్ హెడ్ మీద చేసేటప్పుడు మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనం అప్పర్ లిప్ చేసుకునేటప్పుడు టంగ్ పెట్టుకోవాలండి, అంటే కింద బేస్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం టంగ్ అలా పెట్టాలి. అండ్ మిడిల్లో చేసేటప్పుడు ఏమంత అనిపించదు. సో ఇలా చేసేసుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు నేను ఆయిలింగ్ చేసుకుంటున్నాను ఫేస్ కి. ఇది ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి, నేను డిఐవై చేశాను. మీకు కావాలంటే గనక ఛానల్లో ఉంది, చెక్ చేయండి ఒకసారి, నేను వీడియో ఎండింగ్ లో కూడా ఇస్తాను. ఇది రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ అక్కడ ఓపెన్ అవుతాయి పోర్స్, మనం హెయిర్ రిమూవ్ చేసిన దగ్గర ఏమి బ్యాక్టీరియా కానీ ఏమి వెళ్ళకోకుండా స్మూత్ చేస్తుంది. సో నేను ఫేస్ మొత్తం మసాజ్ చేసుకుంటున్నాను ఆయిల్తో. ఇప్పుడు నేను మీకు ఎలాగో ఆయిల్ రాసుకున్నాను కాబట్టి ఆయిల్ మసాజింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను డీటెయిల్ గా అయితే చూపించలేదండి, నార్మల్ గా ఐబ్రోస్ చేసుకున్నప్పుడు నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను. డీటెయిల్ వీడియో కావాలి అంటే కనుక నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. సో ఐబ్రోస్ చేసిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా రిలాక్సింగ్ ఉంటుందండి ఫేస్, అయితే చాలా హ్యాపీగా నిద్ర కూడా వస్తుంది. ఐబ్రోస్ చేసినప్పుడే కాదు, మామూలు అప్పుడు కూడా మీరు చేసుకుంటే చాలా మంచి రిలాక్స్ గా అనిపిస్తుంది మనకి. సో ఇలా నేను ఈచ్ సైడ్ 10 times అనుకుంటాను. నెక్స్ట్ అలా ఐబ్రోస్ అనుకున్నప్పుడు ఏంటంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఐస్ కానీ మొత్తం. చూసారు కదా, ఇది ప్రెస్సింగ్ పాయింట్స్ అండి. సో మనకి ఐబ్రో ఆర్చ్ దగ్గర ఒకటి, స్టార్టింగ్ దగ్గర ఒకటి, ఎండింగ్ దగ్గర ఒకటి, హై పాయింట్స్ అంటారు వాటిని, అక్కడ ప్రెస్ చేస్తే మనకి స్ట్రెస్ మొత్తం పోతుంది. సో నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను. స్కిన్ చూసారు కదా, చక్కగా లోపలికి అబ్జర్వ్ అయిపోయింది ఆయిల్ మొత్తం. మనకి స్కిన్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుందండి. ఇది మనం ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఏమీ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి.
మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది మన ఫేస్ లోకి. మీరు మరీ తెలియక 1 or 2 times చేసినప్పుడు తెలియక ఎక్కువ పెట్టుకున్నట్లయితే గనక వైప్స్ తీసుకుని టిష్యూతో రబ్ చేసేసేయండి. నెక్స్ట్ టైం నుంచి కావాల్సిన క్వాంటిటీ మీకు తెలిసిపోతుంది. సో చూసాక మై ఫ్రెండ్స్, ఫేస్ కి మసాజ్ చేసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా నిద్రపోయాను. ఇప్పుడు లేచాను, అసలు టైం చూసి షాక్ అయ్యా. 5:13 అవుతుంది. సో 5:13 అయ్యింది టైం. 2:30కి నిద్రపోయాను. చాలా హ్యాపీగా నిద్రపోయాను. స్కిన్ హెల్దీగా ఉండడానికి మంచి స్లీప్ కూడా అవసరం. సో ఈరోజు అయితే నేను ఏం చేయలేదు. ఇంకా ఫేస్కి అలా మసాజ్ చేసుకున్న తర్వాత రిలాక్స్ అనిపిస్తుందండి బాగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అలా రిలాక్స్గా ఉంటుంది, స్ట్రెస్ అంతా పోతుంది. సో అలా చేసి హ్యాపీగా నిద్రపోయాను. నిద్రపోయినాక ఇప్పుడే లేచాను. లేచి ఏమన్నా తిందాం అనుకుంటున్నా, ఫుల్ ఆకలేస్తుంది. ఏమైనా ప్రిపేర్ చేసుకుని తింటూ మాట్లాడతాను. నేను యూజ్ చేస్తున్నాను ఓట్స్ అండి. ఓట్స్ ప్రిపేర్ చేసుకుని తింటే త్వరగా అయిపోతుంది కదా, ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం ఆకలిగా ఉంది, ఫిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది కదా. సో క్విక్ వేర్ ఓట్స్ నేను చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి మామూలు ఓట్స్ కన్నా. మనం ఓట్స్ తినేటప్పుడు మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. సో మనకి ఏంటంటే ఇది డబుల్ అవుతుంది అనమాట, మనకి హెవీగా అనిపిస్తుంది స్టమక్. అలాగే మనకి వేరే ఓట్స్ తో చూసుకుంటే ఇది చాలా బాగుంటుంది. సో ఇది తింటున్నాను నేను ఈరోజు. నార్మల్ గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మిల్క్ లో మిక్స్ చేసుకుంటాను నేను. మిల్క్ లో బాయిల్ చేసుకుని అప్పుడు తాగుతాను. అండ్ మీరు ఓట్స్ తింటే ఎలా తింటారు అనేది నాకు చెప్పండి. సో నేనైతే నా ఓట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఏం లేదండి, సింపుల్ మిల్క్ లో ఓట్స్ వేసేసి బాయిల్ చేసేసుకున్నాను. ఈ క్విక్కర్ ఓట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాయి మామూలు ఓట్స్ కన్నా. సో ఇప్పుడైతే నేను ఇది తినేస్తాను. తిన్న తర్వాత మీతో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, సో నేను మీకు ఒక ప్రొడక్ట్ చూపించబోతున్నాను ఇప్పుడు. ఇన్ కేస్ మీకు ఏమైనా నాయిస్ అనిపిస్తే ఏమనుకోద్దు, సమ్మర్ కదా పిల్లలు ఆడుకుంటున్నారు బయట. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఉప్మంత్ర వల్ది బాడీ లోషన్ అండి. ఇది అలోవెరా బాడీ లోషన్. ఇది వచ్చేసి డాక్టర్ జునేజాస్ రెసిపీ. అండ్ ఇవి మొత్తం పారాబిన్ ఫ్రీ అండి. సో ఇది 100% వెజిటేరియన్, అలాగే పారాబిన్ ఫ్రీ కూడా. మీకు లోపల కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో మనకి బయట మనం చూసినట్లయితే ఔటర్ ప్యాకేజింగ్ ఇలా ఉందండి. సో ప్లాస్టిక్ ట్యూబ్ లో వచ్చింది అండ్ ప్రిటీ టైట్ కంటైనర్. ఇట్స్ ఆయుర్వేదిక్ అండి మొత్తం. లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ 3 days నుంచి వాడుతున్నాను ఇది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. అండ్ మనకి చూసారు కదా లోషన్ ఎలా ఉందో, నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. చూసారు కదా రన్నీ రన్నీగా ఉంది. చూసారు కదా ఎంత త్వరగా అబ్జర్వ్ అయిపోతుందో. డిఫరెంట్ తెలుస్తుంది కదా. సో చాలా స్మూత్ గా ఉంటుందండి, చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది స్మెల్. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. ఇది ప్రైస్ వచ్చేసి 87 rupees. మనకి ప్రొడక్ట్ లైఫ్ స్పాన్ వచ్చేసి 3 years ఉంటుందండి. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం. నాకైతే ఈ బాడీ లోషన్ బాగా నచ్చింది. కాంబినేషనల్ స్కిన్ ఉన్నా తప్పకుండా ట్రై చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంతేమీ ఉండదు అని నా ఒపీనియన్, బట్ డ్రై అండ్ కాంబినేషనల్ స్కిన్ వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. సో మీకు నియర్ బై లోనే ఖచ్చితంగా ఇది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందండి. ఆన్లైన్ లో అయితే మనకి అమెజాన్, ఇంకా ఏ స్టోర్స్ లో ఉన్నాయో నాకు అంత ఐడియా లేదు. అమెజాన్ లో అయితే ఖచ్చితంగా ఉంది. పర్పుల్ లో కూడా ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి కావాలి అంటే. అండ్ ఆఫ్లైన్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంటుందండి. మనకి దగ్గరలో ఉన్న ఏమన్నా సూపర్ మార్కెట్స్ కానీ అలాంటి వాటిలో ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా అవైలబుల్ లో ఉంటుంది. నేను యూజ్ చేసేది అయితే మాత్రం అలోవెరా వన్ అండి, ఇది అలోవెరా బాడీ లోషన్. సో ఇదైతే చాలా బాగుంది, ఒక్కసారి మీరు ట్రై కూడా చేయొచ్చు. నేనైతే కంపల్సరీ చెప్తాను, వన్స్ మీరు ట్రై చేయండి. సో ఇదండి ఈ వీడియో. ఈ వ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. టేక్ కేర్.